ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బిల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ అనమాట ఇలాగ మీరు కూడా ఏంటంటే మీకు నచ్చిన కొన్ని ఫోటోని యాడ్ చేసుకొని ఇలాంటి ఫుల్ స్క్రీన్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ని మీ యొక్క ఫోటోతోని చాలా ఈజీగా జస్ట్ టూ మినిట్స్లో మీరైతే ఎడిటింగ్ చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎడిటింగ్ వచ్చేసి మనం కైన్ మార్స్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మీకు దీనికి సంబంధించి ప్రెజెంట్ ఇచ్చాను అదేవిధంగా రెండు ఎఫెక్ట్ వీడియోస్ అయితే ఇచ్చాను సో వాటిని డౌన్లోడ్ చేసుకోండి వాటి లింక్స్ మీకు విడే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత ఇక్కడ నేను ఏంటంటే కైన్ మాస్టర్ యాప్ ఉంది దాన్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా మీ దగ్గర ఉన్న కైన్ మార్షర్ని ఓపెన్ చేసుకోండి మీకు నేను వాడే కైన్ మాస్టర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీకు నార్మల్ కైన్ మార్స్టర్ కావాలనుకుంటే ప్లే స్టోర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సో దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన ఇంపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో అక్కడ మీరు క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకు ఓకే పైన క్లిక్ చేసి ఇక్కడ నేను మీకు ప్రెజెంట్ ఇచ్చాను కదా అది హ్యాపీ బర్త్డే దానిపైన ఉంటుంది అనమాట ట్వంటీ సిక్స్ మార్చ్ అని సో దానికి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ప్రెజెంట్ ఇంపోర్ట్ అయ్యి డైరెక్ట్గా ఓపెన్ అయ్యి చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకు అనుపమ హీరోయిన్ ఫోటోలతో సహా ఈ ప్రెజెంట్ అయితే ఇచ్చాను ఇక్కడ మీకు ఈ అనుపమ హీరోయిన్ ఫోటోలు కనిపిస్తున్నాయి కదా ఈ ఫోటోల ప్లేస్లో మీ యొక్క ఫోటోని జస్ట్ వన్ క్లిక్తో రీప్లేస్ అనేది చేసుకోవచ్చు సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా దీన్ని స్టార్టింగ్లో ఉంచాలి సో ఈ ప్లేస్లో ఉంచిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ అని ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి మీడియా అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను మీకు టెంప్లెట్ అయితే ఇస్తాను ఒకటి వచ్చేసి దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హ్యాపీ బర్త్డే టెంప్లెట్ అనమాట ఇక్కడ చూస్తున్నాం కదా టెక్స్ట్తో ఉంటుంది ఈ టెక్స్ట్లో మనకు ఫోటోలు అంటే రివీల్ అవుతూ ఉంటాయి అనమాట దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో చూసుకోండి మనకు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సో దీన్ని మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్నిటికన్నా పెద్దది వైట్ కలర్లో పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి తర్వాత అది వచ్చేసి మనకు ఈ స్క్రీన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతుంది తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు ఫోటోలు కనిపించట్లేదు కదా కనిపించాలంటే ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఓకేనా సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ స్క్రీన్ అని ఉంది కదా ఈ ప్లేస్లో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు ఈ విధంగా మనకు ఫోటోలు అయితే కనిపిస్తాయి ఓకేనా తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా అందులో నేను మీకు పార్టికల్స్ కూడా వీడియో ఇచ్చాను దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ఆ వీడియో అయితే కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో సో దాన్ని వచ్చేసి మీరు రొటేషన్ చేసుకోండి ఈ విధంగా ఓకేనా మాన్యువల్గా రొటేషన్ చేసుకొని దీన్ని ఆ స్క్రీన్ ఎంత అయితే ఉందో అంతలో అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు చూసుకుంటే వాల్యూమ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఓకేనా సో దీన్ని మీరు క్లిక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూమ్ ఐకాన్ అయితే ఉంది కదా ఈ ప్లేస్లో దాన్ని మీరు క్లిక్ చేయండి దా అంటే దానికి ఉన్న ఏదైనా మ్యూజిక్ ఉంటే ఆగిపోతుంది మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు దీనికి కూడా మనకు ఫోటోలు ఏం కనిపించట్లేదు కదా కనిపించాలంటే రైట్ సైడ్లోనే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఓకేనా సో దాన్ని మీరు క్లిక్ చేయండి తర్వాత దీనికి కూడా ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా సెలెక్ట్ చేసుకుంటే మనకు పార్టికల్స్ అయితే యాడ్ అయిపోతాయి ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దామంటే ఈ వీడియోని కూడా అంతవరకే జరుపుకుందాం ఇది మనకు టెంప్లేట్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ హనుపమ్మ హీరోయిన్ ఫోటోలు ఉన్నాయి కదా వాళ్ళ ఫోటోల ప్లేస్లో మనం మన ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి ఇది ఫైనల్ ఎడిటింగ్ అనమాట ఓకేనా సో ఇక్కడ మనకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఈ ప్లేస్లో ఫోటోలు ఏర్స్ అయితే ఉన్నాయి కదా అందులో మీరు ఏదైనా అయితే మీరు రీప్లేస్మెంట్ చేద్దామనుకుంటారో దాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి ఇందులో మీకు చూసుకున్నట్లయితే రీప్లేస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయండి సో అట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మీరు ఏంటంటే ఆ ఫోటో ప్లేస్లో మీరు ఏదైతే ఫోటోని రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఫోటో అయితే మనకు ముందు ఈ ఫోటో ఉండే కదా ఇప్పుడు వచ్చేసి నేను రీప్లేస్ చేసిన తర్వాత మనకు ఫోటో అయితే చేంజ్ అనమాట ఓకేనా సో ఇట్లా మీరు మీకు నచ్చిన ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని అందులో మనకు అక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ వస్తుందో అందులో మనకు సరిగా ఉందో లేదో చూసుకోండి ఇట్లా మీరు జరుపుకుంటూ ఓకేనా చూసుకొని మీకు బాగాలేదనుకోండి మంచిగా అడ్జస్ట్ చేసుకోండి సైజు అదంతా మీరు పెంచుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళి ఆ టెక్స్ట్లో మీకు ఫోటో అయితే మంచిగా వచ్చేలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓకేనా సో అదే విధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఇక్కడ మనకు రీప్లేస్ ఆప్షన్ అయితే ఉంటుంది సో అక్కడ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు మీకు నచ్చిన ఫోటోతోని రీప్లేస్మెంట్ చేసుకోవాలి రీప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో వచ్చేసి మనకు అందులో సరిగా లేదు కదా అలాంటప్పుడు మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో మీకు అర్థమవుతుంది కానీ నేను చెప్పేది అనేది ఇలా మీరు ఏంటంటే ఫోటోల్ని అందులో మంచిగా వచ్చేలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోని అనమాట ప్రతి ఒక్క ఫోటోలు ఏర్పాయిన క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలతో రీప్లేస్ చేసుకొని దాన్ని అక్కడ మనకు ఉండే ఎఫెక్ట్ ఏదైతే ఉంటో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఇక ఎండింగ్ విషయానికి వచ్చినట్లయితే ఎండింగ్లో నాలుగు ఫోటోలు ఉంటాయి నాలుగు ఫోటోలు ఇక్కడ మీకు డెమోలు కనిపిస్తున్నాయి కదా టోటల్ మీకు స్క్రీన్కి తగ్గట్టుగా ఉంటాయి అన్నమాట ఈ ఫోటో లాంటివి ఓకేనా సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట స్క్రీన్కి తగ్గట్టుగా ఈ నాలుగు ఫోటోలు కూడా సేమ్ అంతే ఉంటాయి ఓకేనా సో ఇట్లా మీరు ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా మీకు ఎడిటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి మీకు ఫైనల్గా ఎలా వస్తుంది అనేది సో మీరు స్టార్టింగ్లో డెమోలో ఏ విధంగా అయితే స్టేటస్ చూసారో విధంగా మనకు ఎడిటింగ్ రావడం జరుగుతుంది అనమాట చాలా ఈజీ కదా ఇలా మనం సెలెక్ట్ ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఈ ప్లేస్లో ఎక్స్పోర్ట్ అయితే ఉంది అక్కడ మీరు క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ వచ్చేసి మీరు మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా కింద సేవ్ యాజ్ వీడియో అనేది దీన్ని క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకుంటే మీరు వీడియో అనేది సేవ్ అయిపోతుంది